హలో ఫ్రెండ్స్, గత నెల మన పార్లమెంటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లులో ముఖ్యంగా ఒక 6 కీలకమైన అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. సో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించే బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్లమెంట్లోని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు 128వ సవరణ బిల్లు పైన లోక్సభలో సుమారు 8 గంటల పాటు చర్చ జరిగింది. ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా ఇద్దరు మాత్రం వ్యతిరేకించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ముఖ్య అంశాలు ఏంటి అంటే, అసలు సవరణ ఏం చెబుతుంది అంటే, లోక్సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ అసెంబ్లీలో 3వ వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ఈ బిల్లు చెబుతుంది. అంటే 543 లోక్సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు. పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్లు రిజర్వ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ చాలా తక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి రిజర్వేషన్ పెట్టలేరు. తక్కువ సీట్లు ఉన్న దగ్గరే ఎప్పుడు కానీ ఓపెన్ ఉంటుంది, ఉద్యోగాల్లో కూడా అంతే ఉంటుంది. సో ఇంకొకటి, ఎస్సీ ఎస్టీ మహిళల సంగతి ఏంటి అనే ఒక డౌట్ ఈ బిల్లులో. సో ప్రస్తుతం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో షెడ్యూల్ కులాలు ఎస్సీ అండ్ షెడ్యూల్ తెగలు ఎస్టీ కోసం రిజర్వ్ చేసిన సీట్లు ఉన్నాయి కొన్ని. సో ఆ రిజర్వ్ చేసిన స్థానాల్లో ఇప్పుడు 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. ప్రస్తుతం ఎస్సీలు ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. సో వీటిల్లో సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. సో ఈ 43 కూడా సభలో మహిళలకు రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో భాగంగానే లెక్కిస్తారు. అంటే మహిళలకు రిజర్వ్ అయ్యే 181 స్థానాల్లో 138 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్సభలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా చేసినవే. ఒక్కసారి డీలిమిటేషన్ కసరత్తు మొదలైతే ఈ గణాంకాలు మారుతాయి. సో ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే, మొదట పార్లమెంట్లోని ఉభయ సభలు ఈ బిల్లును 3/2 మెజారిటీతో, అంటే 2/3 మెజారిటీతో ఆమోదించాలి. తర్వాత జనగణన సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ అంటే జనాభా ప్రకారం నియోజకవర్గాలను, సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ చివరిసారిగా 2002 జరిగింది. ఇది 2008 అమల్లోకి వచ్చింది. డీలిమిటేషన్ జరిగిన తర్వాత లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అయ్యాక మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావస్తుంది. సో ప్రాక్టికల్గా చూస్తే ఈ రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు సాధ్యం కాదని అనిపిస్తుంది. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక 15 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎస్సీ ఎస్టీలకు కూడా ఒక పరిమిత సమయం వరకే సీట్లను రిజర్వ్ చేస్తారు, తర్వాత వాటిని 15 ఏళ్ల పాటు పొడిగిస్తారు. రిజర్వ్డ్ సీట్లను ఎలా నిర్ణయిస్తారంటే, ప్రతి డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత రిజర్వ్ సీట్లను రొటేట్ చేస్తామని బిల్లులో పేర్కొన్నారు. ఈ వివరాలను పార్లమెంటు తర్వాత నిర్ణయిస్తుంది. పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వానికి ఈ రాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుంది. అయితే సీట్ల రొటేషన్, డీలిమిటేషన్ చేపట్టడానికి ఒక ప్రత్యేక చట్టం, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల్లో కూడా 3వ వంతు సీట్లను మహిళల కోసం కేటాయించారు. ప్రతి ఎన్నికల సందర్భంగా ఇవి కూడా మారుతుంటాయి. ఎస్సీలకు నియోజకవర్గాల్లో వారి జనాభా ఎక్కువ ఉండే చోట్ల సీట్లను రిజర్వ్ చేస్తారు. చిన్న రాష్ట్రాల్లో సీట్లను ఎలా రిజర్వ్ చేస్తారు అని మరొక డౌట్. లడఖ్, పుదుచ్చేరి,
చండీగర్ వంటి కేవలం ఒక ఎంపీ సీటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ ఎలా ఉంటుందో ఇంకా నిర్ణయించలేదు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, త్రిపురల్లో రెండు చొప్పున నాగాలాండ్లో ఒకే ఎంపీ స్థానం ఉంటుంది. అయితే మునుపటి మహిళా రిజర్వేషన్ బిల్లులో ఈ అంశానికి ఒక పరిష్కారం చూపించారు. ఒకే సీటు ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక లోక్సభ ఎన్నికల్లో ఆ సీటు మహిళను కేటాయించి తర్వాతి రెండు ఎన్నికలకు దాన్ని రిజర్వ్ చేయకూడదని 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో పేర్కొన్నారు. రెండు సీట్లు ఉన్న రాష్ట్రాల్లో ఒక సీటును రెండు లోక్సభ ఎన్నికల వరకు రిజర్వ్ చేసి మూడో ఎన్నికలో మహిళలకు ఎటువంటి రిజర్వేషన్ కేటాయించకూడదని నిర్ణయించారు. మరి మహిళల ప్రాతినిధ్యం ఎంతుందంటే, ప్రస్తుతం లోక్సభలో 82 మంది మహిళలు ఉన్నారు. అంటే మొత్తం సంఖ్యలో దాదాపు 15% ఉన్నారు. 19 రాష్ట్రాల అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం 10% కంటే తక్కువే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లలో మహిళా ప్రాతినిధ్యం సగటున 26.5% ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.